వెల్కమ్ ఇ లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ప్రజలు ఉన్నారో వారందరికీ కూడా మన సీఎం కేసీఆర్ గారు వచ్చే ఎన్నికలు నోటిఫికేషన్ విడుదల కావడంతో కొత్త మేనిఫెస్టో ప్రకటించడం జరిగింది ఇక మేనిఫెస్టోలో ప్రజలు మరింత ప్రజలకు మరింత ఉపయోగపడే విధంగా మరింత పథకాలను తెచ్చే విధంగా కూడా రూపొందించడం జరిగింది వాటిలో ఈ కొన్ని పథకాలను అయితే మానిఫెస్టోలో ప్రకటించడం జరుగుతుంది అది ఏంటి అనేది వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇక వీడియోలో కనుక వెళ్ళినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర ముందుగా ఆసరా పెన్షన్ల గురించి మాట్లాడుకున్నట్లయితే ఇప్పటికే దివ్యాంగులకు వెయ్యి రూపాయలు అనేది పెంచి నాలుగు వేల రూపాయలు అయితే పెన్షన్ ఇస్తూ ఉన్నారు ఇక వృద్ధులు వికల వృద్ధులు వితంతువులు అలాగే చేనేత కార్మికులు గీత కళ్ళు గీత కార్మికులు ఎవరైతే ఉన్నారో వారికి రెండు వేల పదహారు రూపాయలు పెన్షన్ అందిస్తూ వస్తూ ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక వచ్చే ఎన్నికలు దృష్టి వచ్చే ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని మానిఫెస్టోలో వెయ్యి రూపాయలు అనేది పెంచి మనకు దివ్యాంగులకు ఐదు వేల ఐదు వేల పదహారులు అలాగే వృద్ధులు వితంతువులు కలుగిత కార్మికులు చేనేత కార్మికులు ఎవరైతే ఉన్నారో వారికి రెండు వేలు పెంచి నాలుగు వేల పదహారు రూపాయలు ఇవ్వనున్నట్లుగా ప్రకటించడం జరిగింది ఇక ఇది మొదట ఇక రెండవది వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుదారులు ఎవరైనా ఎవరైతే ఉన్నారో గ్యాస్ కలెక్షన్ కలిగి ఉన్నారో వారందరికీ కూడా సంవత్సరానికి ఆరు సిలిండర్లు ఉచితంగా ఇచ్చే విధంగా మనకు మేనిఫెస్టోలో పొందుపరచబోతున్నారు ఆరు ఉచితంగా ఇచ్చే విధంగా మేనిఫెస్టోలో పొందుపరచ ప్రతి ఒక్కరికి రేషన్ ఇది రెండవది ఇక మూడవది వచ్చేసి ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి గతంలో ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు గృహలక్ష్మి పథకం కాకుండా మనకు తాజాగా గత డెబ్బై ఐదు గజాల ఇళ్ళ స్థలాన్ని ఇచ్చి ఏపీలో ఏ విధంగా అయితే ఇస్తున్నారో ఆ విధంగానే స్థలానికి ఇచ్చి వారు కట్టుకోవడానికి ఆర్థిక సహాయం చేసే విధంగా తెలంగాణ ప్రకటించింది అయితే మేనిఫెస్టోలో ఈ అంశాన్ని ప్రకటించబోతున్నారు ఇక తర్వాతది రైతు బంధు రైతు బంధు ఎకరానికి ఐదు వేలు అందిస్తూ వస్తూ ఉంది రెండు సీజన్లకు కలిపి పదివేలు ఇస్తూ ఉంది ఇక రేప ఇక తర తాజాగా పదిహేను పెంచి పదిహేను వేల రూపాయలను అయితే రైతు బంధు కింద వసూలు చేస్తుంది ఇక ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున రెండు సీజన్లో కలిపి పదిహేను వేల రూపాయలను రైతు బంధు ఖాతాలోకి జమ చేయనున్నట్లు మేనిఫెస్టోలో విడుదల చేయడం జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మేనిఫెస్టోలో విడుదల చేసే పథకాలు వీడియో లైక్ చేయండి సపోర్ట్